దశ ఒక్కసారి ఆరంభమైతే అది మీ అబ్బాయి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే అతను మనిషి నుండి పూర్తిగా మారిపోతాడు. సార్, ఈరోజు తొలి ఏకాదశి కదా, గుడికి వెళ్దామని బయలుదేరాను. అయితే ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళాలని నువ్వు మర్చిపోయావా? నీకెలా తెలుసు అంటే మా అమ్మ? మా ఊర్లో అంటూ ఉంటారు, మా ఊర్లో జనాలు మాట్లాడుకుంటుంటే విన్నాను, అంటే మాయాచక్రం ఇలాగే ఉంటుందని. వైదేహి గారు, పరిస్థితులు మన చేయి దాటిపోకముందే మనం ఏదో ఒకటి చేయాలి. కానీ మనం ఏం చేద్దాం పూజారి గారు? ఆ త్రిశూలం గుర్తున్న అమ్మాయి మనకెక్కడ దొరుకుతుంది? వాటికి అర్థమైపోయి ఉంటుంది. వైదేహి ఉండగా అంశుని చేరుకోవడం చాలా కష్టమైన పని. తను అంశుని కాపాడడం కోసం ఎంతకైనా తెగించగలదు. కొన్నేళ్ల క్రితం నేను మృదుల్ని ఏం చేశానో అలా అంశుకు తన ప్రాణం ఉండగా ఎప్పటికీ జరగనివ్వదు. తను అంశ్ జీవితంలో ఉన్నంత వరకు ఏమీ చేయలేవు. నువ్వు అంశుని దుష్టశక్తి వైపు లాగాల్సి ఉంటుంది. తనలో ఎన్నో శక్తులున్నాయని తనకి తెలిసొచ్చేలా నువ్వు చేయాల్సి ఉంటుంది. అందుకే నేను నిన్న అమ్మాయి శవాన్ని దొంగిలించమని చెప్పాను. ఎందుకంటే అప్పుడే తనని అంశ్ చంపినట్టుగా తనలో నమ్మకం కలుగుతుంది. తను తన నుంచి దూరంగా పారిపోతాడు, తనకు తానే భయపడిపోతాడు. అప్పుడు తనని దుష్టశక్తి వైపు లాగడం మనకి తేలికైపోతుంది. దేవి గుర్తున్న అమ్మాయితో అంశుకి పెళ్లి చేయాలని వైదేహి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అంశ్ పెళ్లి నీతోనే జరిగి తీరాలి. ఎప్పుడు మానవాతీత శక్తికి ఒక మిశాజుకి పెళ్ళవుతుందో అప్పుడే నేను మీ ప్రపంచానికి తిరిగి వస్తాను. నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను ఏదో విషయంలో అందరితో గొడవపడి ఎటో వెళ్ళి దాక్కున్నాను, ఎవరికీ దొరకలేదు. కానీ మా అమ్మ నన్ను వెతికింది. ఎందుకంటే మా అమ్మ తన రెండు కళ్ళు మూసుకొని నా గుండె చప్పుడు విని నన్ను పట్టుకుంది.
మరి నేనెందుకు మా అమ్మ ఎక్కడున్నా తన గుండె చప్పుడు వినలేకపోతున్నాను. మా అమ్మ కనిపించడం లేదు. నన్ను మా అమ్మని ఎలాగైనా కలపండి. గుర్తుందో తనని నాకు చూపించు తల్లి. తనే నా హంశని పిశాచి నుంచి కాపాడగలదు. గుర్తుపెట్టుకోమ్మా.